ఎన్నిసార్లు కాపాడాలరా నిన్ను? తెలివి ఉండక్కర్లే నీకు? వాడి కొడుకు కర్మ చేయడానికి ఇంకో ఒక్కరోజే ఉందిరా, ఎవరికంటా పడకూడదు. సైకిల్ వెళ్తావా లేదా? ఇక్కడ ఫోటోది. ఏయ్, బండిని తీసుకెళ్లి స్టేషన్ లో వదిలేయి, లేదా పాత ఇనుప సవాళ్ళ కొట్టుకు తీసుకెళ్ళావు. సార్ ఏంటయ్యా? ఈడొక్కడ కాకులన్నీ కాలిపోయాయి, పోస్ట్ మార్టం తర్వాత కాల్చాలా పూడ్చాలా అరగా ఆలోచిస్తున్నారు. ఏయ్ మణి, నేను నిన్న ఐడియా అడిగానా? నీ పని నేనే చూడాల్సి వస్తుంది. ఏయ్ ఎలా ముగించరా అంటే పెళ్లి చేసుకుంటావా? సార్ తీసుకో. సార్ జాలీగా ఎంజాయ్ చేశావుగా, తీసుకోరా నాతోరా. పావడా సార్, వద్దు సార్, మమ్మల్ని వదిలేయండి. ఎందుకు సమస్య? మాకు పెళ్లి కూడా జరిగింది, మీ దగ్గర లేని రౌడీలా. అందరూ ఫోటోలుగా మారారు, అందుకే నీ భర్తను వెళ్ళి వాణ్ణి ఫినిష్ చేయమంటున్నా. ఇదిగో తీసుకోరా. సార్ నా ఏంజిల్ వదిలేసి ఎలా సార్? అటాచ్మెంటా? నో 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 నో, ఓన్లీ డిటాచ్మెంట్. టైం 9 అవుతుంది బాబు, త్వరగా స్నానం చేసి ఇద్దరు టిఫిన్ కి రండి. సరేనమ్మా. నీకేమన్నా జరుగుతుందో అని భయంగా ఉంది అని చెప్పి నిన్ను మిస్ చేసుకోను, మిస్ చేసుకోను. అలా వివించు, చివరి వరకు నీతోనే ఉంటాను, చివరి వరకు నీతోనే ఉంటాను. ఏంజల్ బొద్దింకా, మనకిద్దరు పిల్ల కుంకలు, వాళ్ళతో అందమైన జీవితం. ఏ భయపడుతున్నావా? రే, సాధించడం కోసమే కదా కష్టపడి చదివింది, అదంతా వేస్ట్ కాకూడదు. వెళ్ళు, వెళ్ళి వాణికలు సర్టిఫికేట్స్ తీసుకో. వీళ్ళందరినీ వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. రే, నీకేం కాదురా. గంటి పాప వే కదా.
హలో అన్న, నేను బొద్దింక మాట్లాడుతున్నాను అన్న. ఎరా బొద్దింక, ఎలా ఉన్నావురా అన్న? నిన్న నాకు పెళ్ళయిందన్న. హ్యాపీగా ఎంజాయ్ చేయి అన్న. పావడ నన్ను బతకనివ్వడన్న. నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేస్తే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతానన్న. రారా, వచ్చి తీసుకెళ్ళు. అయ్యా, టైం అవుతూ ఉంది. పురోహితుడు ఎక్కడికో వెళ్ళాలంట. మీరు వచ్చారంటే కర్మ మొదలెట్టచ్చు. అన్న రమ్మన్నాడన్నా. హలో బొద్దింక, అరా ఇవిడు రమ్మన్న. అన్నా, నేను బోట్లో ఉన్నా, అక్కడికి రా. వచ్చేస్తానన్నా. రమేష్ అన్న, అన్న ఏ బోట్లో ఉన్నాడు? అదిగో. ఏంటి, అమ్మవారి పూజ చేయడానికి 60 కోళ్లు కొన్నావా? జీతం పోయింది కదే, ఇట్టా అయితే ఎట్టాగే? అక్కడికి ఎలా వెళ్ళాలన్నా? కొంచెం చూసి ఖర్చు పెట్టవే, నా సంపాదన మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నావు. అన్నా అడుగుతున్నాను కదా, చెప్పన్నా. అన్నా ఎలా వెళ్ళాలన్నా అక్కడికి, చెప్పండి అన్నా. అన్నా జోక్ చేయకండి అన్నా. అన్నా చెప్పండి అన్నా, అక్కడికి ఎలా వెళ్ళాలన్నా? ఎగిరిపో లేదా ఈదిపో. అన్నా ఏంటన్నా? ఏంటి అన్నా అంటున్నావు? ముష్టి ఎత్తుకునే వాడికి సపరేట్ గా బోట్ ఇస్తారా? బోటు పోరా. ఇలా చూడరా బుద్ధింక, నీళ్ళలో దూకి పాళాక్ 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 బాత్రా ఈదుకుంటే వెళ్ళిపోయి. బేగన్ స్ప్రే కొడితే వాడంతటి వాడైపోతాడు. అర్థం చేసుకోండి అన్న. రే, ఏంటి అర్థం చేసుకునేది, యుద్ధం చేసుకునేది? ఆ రోజు చెప్పాను కదా, మళ్ళీ నిన్ను చూశానంటే ప్రాబ్లం అవుతుందని. అర్థం కాదు, అర్థం కాదు. ఈ రోజు అన్న నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు తెలుసా? ఓ, నువ్వు అంబాని, ఆయన అంతా వచ్చిన వెళ్ళరా అన్న. ఎందుకన్నా ఆడుకుంటున్నారు? నీతో ఆడుకుంటున్నావా? ఆడుకుందా? The game is beginning. ఏరా, నా తలకి ఎప్పుడు పెడతావురా? ఈదుతున్నాడ్రా. తర్వాత అలా కనిపించకుండా పోతాడు. కొత్త పెళ్లి కొడుకు సముద్రంలో మునిగి చనిపోయాడు. తప్పకుండా ఈ మ్యాటర్ రేపు ఉదయం పేపర్లో వస్తుందన్నా. డౌటే లేదు, వస్తాడ్రా. ఛాన్సే లేదన్నా. చేపలు పట్టే వాళ్ళు ఏకంగా 2 కిలోమీటర్లు ఏదలేరు. అనా, వీడు ఇంత దూరం ఈదుకుంటూ రాలేడన్నా, మునిగిపోతాడు. ఆడు వస్తాడ్రా. రాలేడన్నా, ఎంత పందెం? వస్తే ఈదుకుంటూ వెళ్ళి ఫిగర్ని తీసుకురావాలి. నేనా? సరే. ఇంకెక్కడ వస్తాడు? ఫిగర్ తేవడానికి లోపలికి వెళ్తున్నాడు. ఉండరా, వాడు వస్తున్నాడు. వాడు ఫినిష్ అన్నా.